హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్గా బాక్స్ ఇది రిటైలర్ బాక్స్ కాదు, థర్డ్ యానివర్సరీ కింద వీళ్ళు వచ్చేసరికి ఈ బాక్స్ని ఈ విధంగా ప్రింట్ చేసి పంపించారు. ఇందులో మనకి రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. ఇక్కడ 2018లో వీళ్ళు క్రేజ్ స్టార్ట్ చేశారు, 2021 అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తున్నారు అనమాట. సో ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే ఇందులో వీళ్ళు ఒక క్యాప్ అయితే ఇస్తున్నారు. సో రియల్మీ థర్డ్ యానివర్సరీకి సంబంధించిన క్యాప్ అవుట్ అయితే ఉంది. ఇంకా అలాగే ఇక్కడ రియల్మీ టీషర్ట్ అయితే ఉంది ఇందులో. అంటే ఈ బాక్స్లో ఈ రెండే ఉన్నాయి. ఇంకా బాక్స్ ఓపెన్ చేయడానికి ఇంకో వైపు నుంచి ఉంది. సో ఇలా స్లైడ్ చేస్తే ఇక్కడ మనకి రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ మొబైల్ ఫోన్ అయితే టాల్గా కనిపిస్తుంది. సో ఈ బాక్స్ బయట తిందాం. సో ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. చాలా టాల్గా అయితే ఉందనమాట. రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ అని చెప్పేసి రాసింది. 5G సపోర్ట్ వస్తుంది, డెమో ఫోన్ అని చెప్పి రాసింది. సో ఈ మొబైల్ మీకు రెండు వేరియంట్లు అయితే లభిస్తుంది. 8GB 128GB, దీని ప్రైస్ వచ్చేసరికి 26,999 రూపాయలు ఉంది. ఇంకోటి 12GB 256GB, దీని ప్రైస్ వచ్చేసరికి 29,999 రూపాయలు ఉంది. జూన్ 4వ తారీఖు నుంచి ఈ మొబైల్స్ని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో నా దగ్గర ఉన్న వేరియంట్ 12GB 256GB వేరియంట్ డెమెన్సిటీ 200 5G ప్రాసెసర్ అని చెప్పేసి రాసింది. ఇది ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఈ ప్రాసెసర్ ఇంకా ఏ మొబైల్ రాలేదనుకుంటా నేను అనుకోవడం. సో మేబీ గుర్తు రావట్లేదు. అలాగే ఇక్కడ ఆస్ట్రోనాయిడ్ బ్లాక్ అని చెప్పేసి ఇక్కడ మనకి కలర్ అయితే మెన్షన్ చేసింది. ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఇంకో బాక్స్ అయితే కనిపిస్తుంది. రియల్మీ అన్కవర్ ద ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని చెప్పేసి దీని మీద అయితే రాసింది. సో ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ఉంది. ఇంకా బాక్స్లో ఏమున్నాయి చూద్దాం. సేఫ్టీ గైడ్ ఉంది, క్విక్ గైడ్, అలాగే బ్యాక్ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో తర్వాత ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ ఈ విధంగా ప్యాక్ అయితే వచ్చింది. తెద్దాం ఇందులోంచి ఫోన్ని బయటికి. ఓకే, సో బాగుంది లుక్, చూద్దాం పక్కన పెడదాం. టైప్ సి కేబుల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత సూపర్ డాట్ ఛార్జర్ అయితే ఒకటి ఉంది. ఇది మీకు 50W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది. మొబైల్ కూడా మీకు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి బాక్స్లో ఉన్నవి. ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టి మొబైల్ ఫోన్ చూద్దాం ఎలా ఉందో. సో మొబైల్ అయితే మీరు చూడొచ్చు. సో ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ బాడీ, బట్ ఒకసారికి ఫినిషింగ్ మాత్రం మీకు లైట్ మ్యాటీ ఫినిష్, ఇక గ్లాస్ ఫినిష్తో అయితే కనిపిస్తుంది. చూడడానికి లుక్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. రియల్మీ డే టు లీవ్ అని చెప్పేసి వీళ్ళ స్లోగన్ అయితే ఉంది. ఇక్కడ మనకి కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సో చుట్టూ ఫ్రేమ్ కూడా ఇది మనకి ప్లాస్టిక్ ఫ్రేమే, బట్ ఒకసారికి మెటల్ ఫినిషింగ్లో మీకు ఆ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. మెటల్ టైపు బాగుంది, ఫినిషింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. బ్యాక్ కేస్ వేసి చూద్దాం ఎలా ఉందో, లుక్ పాడవుతుందో లేదో కూడా తెలిసిపోతుంది. ఓకే, బ్యాక్ కేస్ వేస్తే మీకు అసలు లుక్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఇదే బ్యాక్ కేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనకి ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఇక్కడ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పవర్ బటన్ అయితే ఉంది. పవర్ బటన్లో మనకి యెల్లో కాంబినేషన్లో అయితే 12 టోన్లో పవర్ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ టాప్లో వచ్చేసరికి ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది మనకి డ్యూయల్ సిమ్తో వస్తుంది. రెండు సిమ్ కార్డులు 5G సపోర్ట్ అయితే చేస్తాయి అనమాట. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. 5G బ్యాండ్స్ కూడా మీకు దగ్గర 7 బ్యాండ్స్ అనుకుంటా ఉన్నాయి. డ్యూయల్ స్టాండ్ బై, డ్యూయల్ సిమ్, 5G అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ స్లాట్ అయితే ఉండదు దీంట్లో, మీకు ఇంటర్నల్ మెమరీతోనే. సో మనం అడ్జస్ట్ అయితే అవ్వాలి. ఇంకా అలాగే బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మీకు మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్టు, మెయిన్ మైక్, 3.5 ఆడియో పోర్ట్ ఉంది. ఆడియో పోర్ట్ వీళ్ళు రిమూవ్ చేయలేదు, ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. అలాగే హైరీస్ ఆడియోకు సపోర్ట్ చేసిన డాల్బీ అట్మాస్కి కూడా అయితే మీకు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మీరు డాల్బీ అట్మాస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా స్విచ్ ఆన్ చేద్దాం. సో ఈ మొబైల్ మీకు గేమింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇందులో వాడిన ప్రాసెసర్ అలాంటి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ క్విక్గా సెటప్ కంప్లీట్ చేసేలోపు మీకు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ చెప్తాను. ఈ మొబైల్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.43 ఇంచెస్ సూపర్ ఎంఓఎల్ఈడి డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే వచ్చరికి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో పాటు 360Hz వరకు మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. సో టచ్ శాంపిల్ రేట్ అలాగే మనకి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు గేమ్స్ ఆడేటప్పుడు చాలా ఎక్సలెంట్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అలాగే మీకు యాప్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మీకు, సో డ్రాగ్ అప్పుడు కూడా మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అలాగే ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మీకు డ్రాగ్ అండ్ టెల్ గ్లాస్ని వీళ్ళు ప్రొటెక్షన్గా అయితే యూజ్ చేశారు. ఇంకా అలాగే ఇందులో మీకు డ్యూయల్ అంబియంట్ లైట్ సెన్సార్ కూడా అయితే ఉంటుంది. దీనివల్ల మీకు పవర్ సేవింగ్ అనేది
మంచిగా అయితే ఉంటుంది అనమాట. ఇక ఇందులోనే ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీకు మీడియాటెక్ డిమెన్సిటీ 205G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది 6 నానోమీటర్ మిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అందిస్తుంది. మీకు హెవీ గేమ్స్ ను కూడా మీరు మాక్సిమం గ్రాఫిక్స్ లో ఆడొచ్చు. అలాగే ఇందులో మీకు స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ అనేది మీకు ఓవర్ హీట్ ఎక్కకుండా ఉండడానికి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు డిస్ప్లే సైడ్ కానివ్వండి, అలాగే బాడీ సైడ్ కానివ్వండి, హీట్ కన్సంప్షన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ మొబైల్లో వైఫై సపోర్ట్ కూడా మీకు వైఫై 6 వస్తుంది, అలాగే NFC సపోర్ట్ ఉంటుంది, అలాగే మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్ కూడా మీకు ఈ మొబైల్లో అయితే చూడడానికి ఉంటుంది అనమాట రియల్మీ నుంచి. ఇక రేర్ సైడ్ మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి రేర్ సైడ్ 3 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 ఈ సెన్సార్ అయితే యూజ్ చేశారు. అపాచర్ 1.8 తో ఈ సెన్సార్ అయితే ఉంటుంది. ఇక సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. అపాచర్ 2.3 తో అయితే ఈ సెన్సార్ వస్తుంది అనమాట. ఇక థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇది అపాచర్ 2.4 తో మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.5 తో అయితే ఈ కెమెరా అయితే వస్తుంది. ఇంక ఇందులోనే బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఇంక ఈ మొబైల్లోనే మనం ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే వస్తుంది అనమాట. ఆప్టికల్ ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుంది. ఓకే, సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కొంత బ్లోట్వేర్ అయితే ఉంది, స్నాప్చాట్, అమెజాన్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, సో ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. వద్దనుకుంటే వీటిని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో స్పీడ్గానే అన్ఇన్స్టాల్ కూడా అయితే అయిపోతుంది. కంట్రోల్ ప్యానెల్లోకి వెళ్దాం. సో NFC అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది, NFC అయితే ఉంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీకు రియల్మీ UI 2.0తో రావడం చూడొచ్చు. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి మీకు ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే మీకు ఇది లభిస్తుంది. ఇక అలాగే మార్చి నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి మెయిన్ ఎలా అయితే నన్ను అవుతుంది. అవైలబుల్ స్పేస్ చూసుకుంటే మీకు 238 GB వరకు అవైలబుల్ స్పేస్ అయితే ఉంది, 256 GB. సో మనకి స్పేస్ అయితే ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో సార్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, 12 GB ర్యామ్ కాబట్టి. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయంలో మనం ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా డిస్ప్లే బ్రైట్నెస్లోకి వస్తే ఇక్కడ మీకు మోర్ అయితే కనిపిస్తున్నాయి. మోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ రీఫ్రెష్ రేట్లో మీకు ఆటో, అలాగే 120Hz 60Hz అయితే మీకు రీఫ్రెష్ రేట్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు ఆటోలో పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడు 60Hz నుండి 120Hz వరకు చేంజ్ అయితే అవుతూ ఉంటుంది. ఇక్కడ పర్సనలైజ్ ఉంది. సో పర్సనలైజ్లో మీకు థీమ్స్ ఉన్నాయి, వాల్పేపర్స్, ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే అయితే ఉంది. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లేలో మీకు కావాల్సిన డిస్ప్లేని మీరు ఆల్వేజ్ ఆన్ క్లాక్ స్టైల్ని మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. సో పెట్టి అప్లై క్లిక్ చేసామంటే సో మీరు చూసారు కదా, సో విధంగా అయితే సెట్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఐకాన్ స్టైల్స్ ఉన్నాయి, ఐకాన్ స్టైల్స్ మీరు ఇక్కడ నుంచి చేంజ్ అయితే చేసుకోవచ్చు. సైజ్ కూడా చేంజ్ అయితే అవుతుంది. ఇంతకుముందు దీని మీద నేను ఒక వీడియో చేసినట్టున్నాను, ఓల్డ్ వీడియోలో ఉండొచ్చు. సో ఎడ్జ్ లైట్స్ వచ్చేసరికి మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ విధంగా ఎడ్జెస్లో లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. సో ఇవి మనకి పర్సనలైజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ముందుగా ఫేస్ అన్లాక్ చూద్దాం. ఓకే, చాలా స్పీడ్గా అయితే ఫేస్ అన్లాక్ తీసుకుంటుంది. మామూలుగానే తెలిసిందే రియల్మీ అనేసరికి స్పీడ్గానే మనకి ఫేస్ అన్లాక్ అయితే తీసుకుంటుంటుంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం. ఓకే, సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి పర్వాలేదు, స్పీడ్గానే తీసుకుంటుంది. కాకపోతే ఫేస్ అన్లాక్తో కంపేర్ చేస్తే కొంచెం స్లో అయితే ఉందన్నమాట. సో కెమెరాలోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారికి మనకి నైట్ మోడ్ అయితే ఉంది. నైట్ మోడ్లో మీరు 10x వరకు జూమ్ చేసి సో నైట్ మోడ్లో ఫీచర్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో వీడియోస్లో కూడా మనం 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో వీడియోలో మీకు అల్ట్రా స్టడీ మోడ్ ఉంది, AI ఉంది. సో వీడియోస్లో ఒకసారి మీరు 4K 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. స్లో మోషన్లో మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి. పోర్ట్రైట్ ఉంది, 64 మెగాపిక్సెల్ డెడికేటెడ్ ఇచ్చారు. మోర్ ఉన్నాయి, మోర్లో డ్యూయల్ వ్యూ వీడియో అయితే ఉంది, అలాగే స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, మూవీ ఎక్స్పర్ట్, పనో, టెక్స్ట్ స్కానర్, అలాగే అల్ట్రా మైక్రో అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో 4K అయితే లేదు. సో ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని శాంపిల్స్ అయితే తీస్తాను. నేను బయటికి వెళ్ళలేను ఇప్పుడు ఉన్న పరిస్థితిలో. ఇవి కెమెరాతో తీసిన పిక్చర్స్. సో ఇది ఫ్రంట్ కెమెరాతో తీసిన పిక్చర్ అనమాట, నార్మల్గా తీశాను. సో డీటెయిల్స్ అయితే చాలా చక్కగానే క్యాప్చర్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఇది పోర్ట్రైట్లో తీశాను ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. ఇది కూడా మనకి డీటెయిల్స్ అయితే చక్కగానే క్యాప్చర్ చేసింది.
సో ఫ్రంట్ కెమెరా పందనం బాగానే ఉంది 16 మెగాపిక్సెల్ అయినప్పటికీ. సో ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. సో బ్యాక్ కెమెరా కూడా మీకు డీటెయిల్స్ అయితే చక్కగా తీసుకుంది. లైటింగ్ కండిషన్ కూడా బాగానే ఉంది ఇండోర్లో అయినప్పటికీ. సో చెప్పానుగా ప్రస్తుతానికి నేను బయటకు వెళ్ళి తీయలేని పరిస్థితి. సో అయినప్పటికీ మీకు డీటెయిల్స్ అయితే ఇక్కడ చక్కగానే క్యాప్చర్ అవుతున్నాయి. సో ఫుల్ రివ్యూలో మనం ఈ కెమెరాకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే అక్కడ తెలుసుకుందాము. సో డివైస్ ఇన్ఫో ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ 28 సెన్సార్స్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. సో కావాల్సిన ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సో వాటిని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్ ఉంది, మ్యాగ్నెట్ ఉంది, గ్రావిటీ ఉంది, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్ జీరో. సో ఆల్మోస్ట్ కావాల్సిన అన్ని సెన్సార్స్ అయితే మీకు ఇందులో ఉన్నాయి. సో డిఆర్ఎం ఇన్ఫో ఓపెన్ చేసి చూస్తే మీరు ఇక్కడ చూడు వైడ్ 1L1 సపోర్ట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ అలాగే నెట్ఫ్లిక్స్ లాంటి వీడియోస్ని హెచ్డి కంటెంట్లు అయితే వాచ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వీడియో ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీకు ఒక 4K వీడియోని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడొచ్చు ఇక్కడ. సో ఇది ఫుల్ వాల్యూమ్. ఇందులో వచ్చరికి మీకు డాల్బీ అట్మాస్ ప్లస్ ఉంది, అలాగే స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో మీకు లౌడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇక్కడ క్లోజ్ చేసేస్తే సో టాప్లో స్పీకర్ అయితే పనిచేస్తుంది. ఇక వీడియో క్వాలిటీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మనకి సూపర్ అమోలెడ్ డిస్ప్లే కాబట్టి. సో చక్కటి వీడియో క్వాలిటీని అందు మంచి చక్కటి కలర్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాలనుకుంటే మాత్రం మొబైల్ అయితే చూడడానికి లైట్ వెయిట్ ఉంది, కొంచెం చూడడానికి స్టైలిష్గా కూడా అయితే ఉంది. అలాగే స్పీడ్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. డిస్ప్లే స్మూత్నెస్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇంకా అలాగే గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా మంచి గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అందిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రాసెసర్ అలాంటిది, అలాగే ఇందులో ఉన్న డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కూడా మీకు అటువంటి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. అంటే 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో ఓవరాల్గా మనకి గేమింగ్ పరంగాను కెమెరా పరంగాను అన్నిటికను చాలా బాగుంది. అలాగే మనకి డ్యూయల్ 5G సపోర్ట్తో కూడా అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ నేను కొన్నాళ్ళు యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఫుల్ రివ్యూలో ఈ మొబైల్ సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే మీకు సబ్మిట్ చేస్తాను. అప్పటికి మనకి ఈ మొబైల్ ఆ ప్రైస్కి తీసుకొచ్చా లేదనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం మొబైల్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.